యేసుక్రీస్తు ప్రభువారు తనను నిజంగా అన్వేషించేవారు ఎవరో ఆయనకు బాగా తెలుసండి. నిజంగా భక్తి చేసేవాళ్ళు ఎవరు, నిజంగా ఆయన్ని వెతికేవారు ఎవరు, నిజంగా ఆయన్ని వెంబడించాలనుకునేవారు ఎవరు, నిజంగా ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని కనుగొనాలని, ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని అనుభవించాలని ఆశపడేవారు ఎవరో వారిని గురించి ఆయనకు బాగా తెలుసు. కనుక ప్రభు కూడా అనుకున్నారు, ఓహో నీవు నన్ను అన్వేషిస్తున్నావా, నన్ను గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నావా, ఎవరు చెప్పినా వినకుండా నీవు నా నుండే నేరుగా నువ్వు అనేక విషయాలు నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నావు కనుక తప్పకుండా ఈరోజు నిన్ను దర్శిస్తాగా అనుకున్నారు ప్రభు. సరే ఆ సమయం రానే వచ్చింది. యేసుప్రభు వారు ఆ స్థలానికి వచ్చిన తర్వాత పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. పేరు పెట్టి పిలిచిన వెంటనే ఆ వ్యక్తి కనిపించింది, అరే నా పేరు ఈయనకి ఎలా తెలుసు, ఇక్కడికి వచ్చినట్టు నన్ను ఎవరు చూడలేదు, ఇక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియకుండా నేను అంత జాగ్రత్తగా సీక్రెట్గా నేను చాలా మరుపుగా ఉన్నాను, అలాంటి నన్ను ఎవరు చూడకుండా పైగా ఈయన నేను ఎప్పుడు చూడలేదు, నన్ను ఈయన ఎప్పుడు చూడలేదు, నా పేరు ఈయన తెలీదు, అలాంటిది నా పేరు పెట్టి నేరుగా ఎలా పిలవగలిగాడు, పైగా నేను ఇక్కడ ఉన్నట్టు ఈయన ఎలా తెలుసు, అంతమందిలో ఆయన చాలా బిజీగా ఉన్నాడు, ముక్కులో ఉన్నాడు, నేను వచ్చినట్టు కానీ నేను వెళ్ళినట్టు కానీ ఆయన గమనించినట్టుగా నాకు ఏమీ అనిపించలేదు అలాంటిది. మరి ఇంత గోప్యంగా ఉన్నటువంటి నన్ను ఈయన చూడకపోయినా నన్ను ఏదో చూసినట్టుగా, నేను ఇక్కడ ఉన్నట్టుగా నా పేరు ఏదో తెలిసినట్టుగా నా పేరు పెట్టి పిలుస్తున్నాడు అన్నట్టు ఏదో చెప్పిన దానికంటే కూడా ఈయన నేను ఇంకా అద్భుతంగా నేను ఈయన గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాను. ఈయన సామాన్యుడు కానే కాదు, ఈయన మానవ మాపుడు కాదు, నా పుట్టుపూర్వత్రాలు ఎరిగినవాడు, నా సరిత్ర అంతా ఎరిగినవాడు, నా హిస్టరీ అంతా ఈయనకు తెలుసు, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా సమస్తము ఈయనకు బాగా తెలుసు, ఈయనకు నేను మరుగుగా లేననే సంగతి నాకు అర్థమైపోయింది. నేను సాఫ్ట్వేర్ చేసిన ఆ సీక్రెట్లోనే చేసిన ఎంత భయంకరమైనటువంటి మారుమూలకు వెళ్ళి నేను ఏం చేసినా ఎలా జీవించినా మొత్తం నా యొక్క ప్రతి కదలిక ఈయనకు తెలుసు. ఇక్కడ నేను ఉన్నట్టుగా ఎవరో చెప్పినట్టుగా ఈయన నన్ను పేరు పెట్టి పిలిచారు అని అంటే ఇక్కడ ఉన్నట్టు నా పేరు ఎంత స్పష్టంగా తెలిసినటువంటి ఈయనకు నా జీవితంలో నేను ఏమేం చేశానో ప్రతి సంఘటన ప్రతి సందర్భం ప్రతి కదలిక ప్రతి మాట నా దినసరి అంతా ఈయనకు బాగుగా తెలుసు అనుకున్నాడు. త్వర త్వరగా చాలా స్పీడ్గా త్వరగా దిగి ఇప్పుడు నేను అనుకుంటున్నాను ప్రభు పాదాల మీద పడి ఉంటాడు. స్తోత్రం హల్లెలూయ. ప్రభు పాదాల మీద పడి అంటున్నాడు, అయ్యా నేను అన్యాయస్తుని, నేను కనికరం లేని కఠినుణ్ణి, నేను పాపిని ఎంతో స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు, నేను చాలా అన్యాయస్తుని. యేసుప్రభు ఏమన్నా అతను ఏమన్నా ఎలాంటి వాడు అని ఏమని చెప్పారండి అక్కడ సందర్భంలో మనం చూస్తే లోకస్వాత పదం చేద్దాం. యేసుప్రభు గారు అతన్ని ఏమన్నా నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు అన్యాయస్తుడివి, నువ్వు ఏమిచారువి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు అలాంటివాడివి ఇలాంటివాడు అని ఏమన్నా వేసే చెప్పరా, ఏమని చెప్పరా, ఏం చెప్పలేదు. మనకు సంవత్సరాల తర్వాత బోధిస్తున్నా సరే మన స్థితి ఏంటో మనకు తెలిసినా సరే చాలామంది అసలు పశ్చాత్తాపం ఉండదండి. సింపుల్గా ఏసే అన్నమాట చక్కగా త్వరగా నేడు నేను నే ఎంత ఉండవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అన్న మాట అదేనండి, మూడు మాటలు మాట్లాడారు అతను ఏమీ మాట్లాడలేదు. అయితే అతనిలో వచ్చిన ప్రతిస్పందన ఎంత గొప్పగా ఉందండి. ఆ మూడు మాటలకి అతను ఏమంటున్నాడు, నేను ఎవరెవరి యొక్క అయితే అన్యాయంగా ఏమైతే తీసుకున్నానో వాటికి నేను 400 చెల్లించేస్తాను. నువ్వు అన్యాయంగా వాడిని వెళ్ళి మోసం చేసి ఏదో సంపాదించావు, నువ్వు ఇలాంటి కూడా నీ సేవ చెప్పరా, ఏం చెప్పలేదు. రెండవది, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తున్నా. నీకున్న దాంట్లో పేదలకు ఏమైనా సహాయం చేయమని సేవని చెప్పరా, చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే, యేసుక్రీస్తు ప్రభువారి ముఖ దర్శనం చేయగానే అతనిలో ఉన్నటువంటి తన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ దోషారోపణ చేసే ప్రతి విషయంలో అతను పశ్చాత్తాపడి ఒప్పుకొని తాను ఏమై ఉన్నాడో ఒప్పుకుంటున్నాడు, తను ఏం చేయాలో చేయడానికి వెంటనే తను తన తీర్మానాన్ని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ముఖ దర్శనం మనం చేస్తున్నాం. ఆ వాక్యమే ఆయన ముఖం. ఆయన ఎదుటికి మనం వచ్చాం, వాక్యం ఎదుటికి వచ్చాం మనం. వాక్యం ఎదుటికి రాగానే మన స్థితి మన గతి ఏంటనేది దేవుడు అన్ని బట్టబయలు చేసేస్తున్నాడు.
ఇంకా ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా మనం కఠినంగా ఉన్నామంటే నీవు ఎప్పటికీ బాగుపడవు, నీవు ఎప్పటికీ మార్పు చెందవు. నీకు ఖచ్చితంగా పాతాలమట నోరు తెలుసుకొని కాసుకొని ఉంది. అయితే మనం చదివినటువంటి వాక్యం వాళ్ళు ఇదిగో, నీవు పేతురు ఏ బండ మీద నా సంఘమును పట్టు. స్తోత్రం. ప్రతి ఒక్కరి మీద తన సంఘం యొక్క పునాది వేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసు ఎవరో ముందు నీకు తెలియాలి. యేసు ఎవరు అనక జీవితాన్ని పక్షాలను చేసేటువంటి దేవుడు. నీ జీవితంలో ఏదైతే దేవునికి విరోధమైన జీవితం ఉందో దాన్ని పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. నీ జీవితాన్ని నూతనపరిచేటువంటి దేవుడు. నీ జీవితాన్ని శుద్ధీకరించేటువంటి దేవుడు. అందుకు ఆయన సన్నిధికి మనం వస్తున్నాం. అందుకే రావాలి ఆయన సన్నిధికి. లేకపోతే మన ఆచారము, మన యొక్క సమయం అంతా వేస్ట్ అని వ్యర్థం.